అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు, విరోధం మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా కసిగా కాటేసినా ప్రమాదమే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మన పంచాంగంలో ప్రాంతాలను బట్టి మారే సమయాల గురించి తెలిపే సంస్కార పట్టిక వీడియోని పైన ఐకార్డ్స్లోను, ఈ వీడియో చివరిలో వచ్చే ఎండ్ కార్డ్స్లోను ఉంచుతున్నాం, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శుభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం, శరతృతువు కార్తీక మాసం, బహుళపక్షం నవంబర్ 22, 2022 మంగళవారం. తిథి త్రయోదశి ఉదయం 8:49 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం స్వాతి రాత్రి 11:12 వరకు, తదుపరి విశాఖ. యోగము సౌభాగ్యము సాయంత్రం 6:38 వరకు, తదుపరి శోభనము. కరణం వణిజ ఉదయం 8:49 వరకు, తదుపరి విష్టి. రాత్రి 7:55 వరకు, తదుపరి శకుని. సూర్యోదయం ఉదయం 6:15 సూర్యాస్తమయం సాయంత్రం 5:32 చంద్రోదయం తెల్లవారుజామున 5:22 చంద్రాస్తమయం సాయంత్రం 4:15 అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 2:43-4:08 వరకు, యమగండం ఉదయం 9:04-10:29 వరకు, గుళిక కాలం ఉదయం 11:53-1:18 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:30-9:15 వరకు, తిరిగి రాత్రి 10:37-11:28 వరకు, వర్జము తెల్లవారుజామున 4:26-5:56 వరకు. శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 2:47-4:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 మధ్యాహ్నం 12:16 వరకు. శుభ గడియలు ఉదయం 6:15-8:06 వరకు, తిరిగి సాయంత్రం 4:10-5:05 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33-5:24 వరకు. నవంబర్ 22 మంగళవారం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష త్రయోదశి. ఉదయం 8:49 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. తిథుల ప్రకారం ఈరోజు శుభకార్యాలకు అనుకూలంగా లేదు. అలాగే వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తులారాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మీనరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తులా, ధనస్సు, మకరం. ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పైన ఐకార్డ్స్లోను, ఈ వీడియో చివరిలో వచ్చే ఎండ్ కార్డ్స్లోను ఉంచుతున్నాం, గమనించగలరు. నిన్నటి ప్రశ్నకు సమాధానం, అష్టాదశ పురాణాలలో శివ సంబంధం కాని పురాణం ఏది? అగ్ని పురాణం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, మార్కండేయ చరిత్ర ఏ పురాణంలో ఉంది? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి వర్ధంతి, భారత మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ గారి వర్ధంతి.
బ్రిటిషు ఇండియాలో వైద్య వృత్తిని చేపట్టిన తొలి మహిళా వైద్యులలో ఒకరు రుక్మాబాయి రావత్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 22 మంగళవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి, శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మిథున రాశి, ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి, ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. సింహ రాశి, ఆదాయం ఉంటుంది. కన్యా రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. తులారాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి, చేపట్టిన పనుల్లో గట్టి పోటీ ఉంటుంది. ధనస్సు రాశి, అభివృద్ధి ఉంటుంది. మకర రాశి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీన రాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.